హై ఫ్రెండ్స్ వల్కం కిరణ్ కిరణా ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కేజీఎఫ్ కేజీఎఫ్ఈఫ్ఎక్సీ ఎడిటింగ్ మనం కైన్ మాస్ షాప్లో ఏ విధంగా సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాస్ సో ఓకే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు ఏ విధంగా హీరో అయితే యాక్టింగ్ చేసాడో వీడియోలో సో ఆ విధంగా మీరు ఒక మీ బ్యాక్గ్రౌండ్ ఒక గ్రీన్ క్లాత్ పెట్టుకొని యాక్టింగ్ చేయాలి సో దాన్ని రికార్డ్ చేసుకోవాలి సో ఓకే గైస్ రికార్డ్ చేసుకున్న అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు కైన్ షాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ మనం కెన్వాస్ షాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్ ఎంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు పైన క్రియేట్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మనకి సెకండ్ ఎంటర్ఫేస్ అయితే వస్తుంది సో దీంట్లో న్యూ ప్రాజెక్ట్ అనే ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది మనకి దాంట్లో కింద యాక్సెప్ట్ రేషియో ఉంటుంది సో దీంట్లో మనకి ఫస్ట్ ఆప్షన్ కదా శిక్షణ ఇష్టమైన రేషియో సో దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి కాస్ ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మళ్ళీ ఎంటర్ఫేస్ వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏ వీడియోనైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నామో సో దాంట్లో ఉన్న హీరోని రిమూవ్ చేయాలి సో ఓకేనా కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేద్దాం ఓకేనా సో సింపుల్గా మనకి పైన మీడియా కనిపిస్తుంది కదా సో మీడియా మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీ ఓపెన్ అవుతుంది సో మీరు ఎడిటింగ్ చేయాలనుకుంటున్న వీడియోనైతే ఇక్కడ యాడ్ చేయండి కాదు సో ఈ విధంగా యాడ్ చేసి ఇంటూ మార్క్ ఓకేనా సో ఓకే గా ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకి సో మనమైతే ఈ క్లిప్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ క్లిప్ కూడా నేను చెప్తాను సో నెక్స్ట్ వస్తుంది సో సీ సో ఓకేనా కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఈ క్లిప్ అయితే చెప్తాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే వీడియో ఉంది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఈ రైట్ దంతా అవసరం లేదు కాబట్టి సో దీని మీద క్లిక్ చేసుకొని కట్ చేసుకుందాం సో కత్తె ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసుకొని రిమ్ టూ రైట్ ఆఫ్ ప్లేహెడ్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసుకోండి సో టిక్ మార్క్ సో ఓకే గైస్ కట్ అయిపోయింది సో ఇక్కడ దాకా అయితే మనకు కావాలి సో మనకి ఇక్కడ హీరో కనిపిస్తున్నాడు కదా వీడియోలో సో మనం ఇక్కడైతే హీరోని రిమూవ్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే దీన్ని ఒక స్క్రీన్ షాట్ అయితే ఇమేజ్ అయితే మీరు సేవ్ చేసుకోవాలి గైస్ సో ఓకేనా ఫ్రెండ్స్ సో మనకు లెఫ్ట్ సైడ్లో స్క్రీన్షాట్స్ ఎంపెలు కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ అని సేవ్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయడం మనకు ఆటోమేటిక్గా గ్యాలరీలో సేవ్ అయిపోతుంది కాదు సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత హోమ్కి వచ్చేసి మీకు దగ్గర టచ్ ఉన్నా కానీ లేకపోతే టచ్ టచ్ అప్ లేకపోతే పిక్సాట్లో కానీ స్నాప్ కానీ రిమూవ్ చేసి కాస్ సో నా దగ్గర టచ్ టచ్ చెప్ ఉంది కాబట్టి సో దాంట్లో చూపిస్తున్నాను సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఆల్బమ్స్ ఉంటుంది క్లిక్ చేయండి గాస్ సో ఈ విధంగా గ్యాలరీ ఓపెన్ అవుతుంది సో క్యాప్చర్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేయండి సో ఆబ్జెక్ట్ రోల్ మీద క్లిక్ చేసి ఈ విధంగా డ్రాక్ చేయండి గాస్ సో హీరో ఎక్కడైతే ఉన్నాడో సో ఆబ్జెక్ట్ని మొత్తం రిమూవ్ చేసేటట్లు మనం ఈ విధంగా అయితే డ్రాక్ చేసుకోవాలి సో స్క్రీన్ మీద సో గో మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అయితే క్లియర్ అయిపోతుంది గాస్ సో ఆరాక్ మీద క్లిక్ చేసి గ్యాలరీ మీద క్లిక్ చేయండి మనకి సేవ్ అయిపోతుంది సో మళ్ళీ ఇప్పుడు మీరు కైన్మాస్టాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ కైన్మాస్టాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టచ్ రెడ్డి చాప్లో రిమూవ్ చేశాం కదా హీరోని సో దాన్ని అయితే అక్కడ యాడ్ చేయాలి సో లేయర్ తీసుకొని మీడియం మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత టచ్ రెడ్ చాప్లోకి వెళ్ళిపోయి సో సారీ టచ్ రెడ్ చాప్లో వెళ్ళిపోయి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా సో ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మెయిన్ గుర్తుంచుకోండి సో మనకి ఇమేజ్ అయితే సో మొత్తం అయితే ఉంది కదా సో ఇలా ఉండకుండా ఇప్పుడు మనకి మధ్యలో టెక్స్ట్ కనిపిస్తుంది కదా టైటిల్స్ సో టైటిల్స్ కూడా కనిపించడానికి మనం ఏం చేద్దాం అంటే దీన్ని కట్ చేసుకుందాం సో ఇక్కడైతే ఒక టైటిల్ వచ్చింది చూడండి గాయస్ సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి పైన కత్తె ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేసుకోండి స్ప్లిటెడ్ ప్లేహెడ్ ఉంది కదా సో లాస్ట్ది సో ఫైనల్ది అయితే దాని మీద క్లిక్ చేయండి సో మనకు అదైతే రెండు భాగాలకైతే కట్ అయిపోతుంది సో ఇప్పుడు కొంచెం విధంగా సైడ్కి జరిపి సో మనకి టెక్స్ట్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ వరకు ఆపేసి సో ఇక్కడ ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే ప్లేహెడ్ ఉంది కదా సో మనకు లెఫ్ట్ కట్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ దాని మీద క్లిక్ చేయండి కదా సో ఈ విధంగా సో ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది సో ఇప్పుడు ఈ ఇమేజెస్ని కొంచెం జూమ్ చేసుకోండి సో స్క్రీన్ మొత్తం సో ఈ విధంగా జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఓకే గాయస్ ఈ విధంగా జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం యాక్టింగ్ చేసాం కదా సో గ్రీన్ కార్డ్ దగ్గర సో దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసిన తర్వాత మనం యాక్టింగ్ చేసిన అయితే ఇక్కడ యాడ్ చేయండి గాయస్ సో ఈ విధంగా సో కొంచెం జూమ్ చేయండి సో జూమ్ చేసి ఇప్పుడు మీరు కొంచెం కిందకు వచ్చినట్టయితే ఇక్కడ క్రోమాకే కనిపిస్తుంది సో దీన్ని ఎనబుల్ చేసేయండి క్రోమాకే అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో కలర్ అయితే రిమూవ్ అయిపోతుంది సార్ గాయస్ సో ఓకేనా సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేయండి పర్ఫెక్ట్గా వచ్చేంతవరకు సో ఓకే ఫ్రెండ్స్ మనకి ఎక్కడైతే వీడియో అయితే ఇక్కడ టెక్స్ట్ దగ్గర కూడా టైటిల్ దగ్గర కూడా కనిపిస్తుంది కదా సో ఈ విధంగా మీరు ఇందాక ఇమేజ్ అయితే ఏ విధంగా కట్ చేశారో సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కట్ చేయండి వైస్ సో ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకైతే మన ఫ్రంట్ సైడ్లో గన్నుంది కదా సో గన్నుని కూడా మీరు ఏం చేస్తారంటే మీరు పక్ పిక్సాట్లో దాన్ని అయితే ఎరేజ్ చేసుకోవాలి సో దాన్ని పిఎన్జి ఇమేజ్ లాగా మీరు చేసుకోవాలి సో మేము మనం బ్యాక్గ్రౌండ్లో ఉపయోగిస్తాం కదా సో మన ఇమేజ్ని మన బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేసి వేరే బ్యాక్గ్రౌండ్కి యాడ్ చేస్తామో సో ఆ విధంగా మీరు దాన్ని రిమూవ్ చేసుకోవాలి సో లేర్ మీద క్లిక్ చేసుకొని మీడియం మీద క్లిక్ చేయండి సో మీరు అది రిమూవ్ చేసిన అయితే ఇక్కడ యాడ్ చేయండి కాదు సో ఇదనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా జూమ్ చేసి సో ఈ విధంగా కిందకి పెట్టండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాం సో మన కైనా మన పర్సన్కి ఏంటంటే అక్కడ కొంచెం కలర్ అయితే డల్ అయింది సో ఈ వీడియో మీద క్లిక్ చేసి కొంచెం ఈ విధంగా కిందకు వస్తే అడ్జస్ట్మెంట్ అని కనిపిస్తుంది సో మీరు అక్కడ కాంట్రాక్ట్ పెంచుకోవచ్చు అండ్ ఇంకా ఈ వీడియోకి కూడా సేమ్ అదే విధంగా చేద్దాం సో ఓకేనా గా సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకైతే స్మోఫ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయితే కావాలి సో గన్న దగ్గర స్మోఫ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంది కదా సో అదైతే కావాలి సో మీకు ఆ స్మోక్ ఎఫెక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి గైస్ సో సేమ్ అదే విధంగా సో లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియం మీద క్లిక్ చేసుకొని మళ్ళీ అదే విధంగా స్మోక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా రొటేట్ చేయండి గైస్ సో మనకు కొంచెం గన్ దగ్గర వస్తుంది కదా సో ఈ విధంగా రొటేట్ చేసి కొంచెం జూమ్ తగ్గించండి సో ఈ విధంగా గైస్ సో జూ జూమ్ తగ్గించిన తర్వాత మీరేం చేస్తారంటే దీనికైతే క్రోమాకి అవసరం లేదు బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ ఉంది కదా అవసరం లేదు సో సింపుల్గా మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ మాస్ షాప్లో సో కిందకి వచ్చినట్లయితే ఇక్కడ బ్లెండింగ్ ఉంటుంది బ్లెండింగ్ కొంచెం కిందకి వచ్చినట్లయితే స్క్రీన్ అని కనిపిస్తుంది సో స్క్రీన్ మీద క్లిక్ చేయండి గాస్ సో మనకు ఆటోమేటిక్గా అయితే అక్కడ స్మోక్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది గైస్ సో ఓకే గైస్ ఈ విధంగా అయిపోయిన తర్వాత అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనకి ఈ వీడియోకి అయితే బ్లాక్ కలర్ లేయర్స్ అయితే యాడ్ చేద్దాం కింద పైన సో మనకి మూవీ లుక్ మూవీ లుక్స్ అయితే వస్తుంది సో ఏ విధంగా అంటే లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియం మీద క్లిక్ చేసుకోండి సేమ్ అదే విధంగా గాయస్ సో ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ అయితే యాడ్ చేయండి గైస్ సో దీన్ని విధంగా జూమ్ చేసి కిందకి పెట్టండి సో మళ్ళీ త్రీ డాట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్లో సో త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఒక డూప్లికేట్ లేయర్ తీసుకొని దీన్ని కూడా పైన ఈ విధంగా పెట్టండి సో ఓకే గైస్ వీడియో అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు సో ఒకసారి ప్లే అయితే చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో సో ఓకే గైస్ సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ డేర మార్క్ ఉందిగా సో దాని మీద క్లిక్ చేయండి సేవ్ అని బటన్ మీద క్లిక్ చేసేయండి సో మనకి ఆటోమేటిక్గా అయితే సేవ్ అయిపోతుంది గైస్ సో ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్లో మెసేజ్ చేయండి గైస్ నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఉన్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి సో నేను వాటిని తప్పకుండా ట్రై చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తున్నాం బాయ్